వజ్రోత్సవ వేడుకలని గత కొద్ది రోజులుగా కూడా జరుపుతా ఉన్నాము. అన్ని అరేంజ్మెంట్స్ కూడా ప్రతిరోజు కూడా ఒక్కొక్కటి, ఒకరోజు ఫ్రీడమ్ రన్ అని, ఇంకొక రోజు ఫ్రీడమ్ వాక్ అని, ఇంకొక రోజు కాంపిటీషన్స్ గేమ్స్ కాంపిటీషన్ అని, ఇంకొక రోజు బాణసంచాల వెలుగు వెలుగులతో పట్టణాన్నంతా కూడా విరజిమ్మాలని, ఇలా ప్రతి ఒక్క రోజు కూడా ఒకరోజు ఫ్రీడమ్ పార్క్ల ఏర్పాటు అని, ఇలా ప్రతి ఒక్కొక్క రోజు కూడా ఒక్కొక్క స్పెషల్తో ఒక్కొక్క థీమ్తో కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. మరి దీనికి సంబంధించి కూడా ప్రతి రోజుకి కూడా మున్సిపల్ అన్ని ఏర్పాట్లు కూడా మున్సిపల్ నుంచే మేము చేస్తూ ఉన్నాము. నిన్న వచ్చి అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, స్కూళ్ళల్లో స్వీట్ల ఫ్రూట్ల
పంపిణీ హాస్పిటల్లలో కూడా చేయడం జరిగింది. మరి అదే విధంగా ఈరోజు రంగోలీ అంటే దేశభక్తికి సంబంధించినటువంటి థీమ్ తో రంగోలీ కాంపిటీషన్ రంగవల్లుల కాంపిటీషన్ ఎస్ఎస్జి ఉమెన్స్ గ్రూప్ సశక్తి సంఘాలు ఏవైతే ఉన్నాయో వారితో చేపట్టాలనేటటువంటి ఒక సూచన మేరకు ఈరోజు మన జగిత్యాల పట్టణంలోని మినీ స్టేడియంలో రంగోలీ కాంపిటీషన్ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. మరి మహిళలందరూ కూడా ఎంతో యాక్టివ్గా పాల్గొంటూ ఉన్నారు. మరి మరొకసారి పట్టణ ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వజ్రోత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ ఏర్పాట్లకు సంబంధించి కూడా మా గౌరవ కౌన్సిల్ సభ్యులు అదేవిధంగా కమిషనర్ గారు, డీఈ గారు, మా మున్సిపల్ స్టాఫ్ అందరూ కూడా గత కొద్ది రోజులుగా మరి ముఖ్యంగా మా రిసోర్స్ పర్సన్స్ సశక్తి సంఘాలు ఏవైతే ఉన్నాయో ఎంతో యాక్టివ్గా కూడా పనిచేస్తూ ఉన్నారు. అన్ని అరేంజ్మెంట్స్ కూడా ఎప్పటికప్పుడు ఏ చిన్న లోటు లేకుండా కూడా చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకసారి పట్టణ ప్రజలందరికీ కూడా వజ్రోత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కార్యక్రమం చేస్తాను ఈరోజు. ఈ రంగులు కార్యక్రమానికి వచ్చిన మన ముఖ్య అతిథులు జరిపి చైర్పర్సన్ గారికి అలాగే మున్సిపల్ ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు ప్రోగ్రామ్ అంటే మన అందరికీ తెలుసు రంగోలీ చాలామంది వచ్చారు, కొంచెం ఎండ ఉంది అర్థమైంది, అయినా కూడా ఇబ్బంది అయినా కూడా అందరూ వచ్చి మీ అంతగా పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ. మీద ముందు మేడం చెప్పినట్టు కూడా పార్టిసిపేషన్ అనేది ఇంపార్టెంట్, అంటే ఎవరు ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది సెకండరీ, అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి అభినందనలు థ్యాంక్ యూ. నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా దాంట్లో ఒక గుర్తింపు ఉండే విధంగా ఒక జనం కోసం మేలు చేసే విధంగా దానికి ఒక అర్థం ఉండే విధంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మన జిల్లాలో కూడా పెద్ద ఎత్తున అన్ని కార్యక్రమాలు సక్సెస్ అయినాయి. రేపటి కార్యక్రమం కూడా 100% అందరి భాగస్వామ్యంతో సక్సెస్ కాబోతుంది. ఈరోజు కార్యక్రమం తీసుకున్నట్టయితే ఎవరి ఇష్టం ఉన్నట్టు వారి పండుగ జరుపుకుంటారు, కానీ స్వాతంత్ర దినం అనేది మనందరికీ మనందరి పండుగగా ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటిపై జెండా ఎగరవేయమన్నారు. అదేవిధంగా ప్రతి ఇంటి ముందట ముగ్గు వేయాలని కూడా చెప్పడం జరిగింది. ఇదంతా కూడా భారత సంస్కృతికి ఒక మనము భారత సంస్కృతికి ఒక అద్దం పట్టే విధంగా ఈ యొక్క ముగ్గులు అనే కార్యక్రమాన్ని ప్రతి ఇంట్లో ఏ కార్యక్రమమైనా ఏ శుభకార్యం ఏదైనా కూడా ప్రతి ఇంటి ముందట అదేవిధంగా మేము కూడా గవర్నమెంట్ అఫీషియల్ ప్రోగ్రాంలో కూడా అలంకారప్రాయంగా ముగ్గులను ముందుగా వచ్చే అతిథులకు స్వాగతపూర్వకంగా అట్రాక్టివ్గా ముగ్గులను ఎంచుకుంటారు. కాబట్టి చాలా ప్రాధాన్యత ఉన్న ఈ ముగ్గులను ముఖ్యంగా ప్రతి ఇంటి ముందట ప్రతి మహిళ పొద్దున్న లేచి ఆ ముగ్గు పెడతారు, దానికి ఒక విశిష్టత ఉంది. చాలా చక్కగా ముగ్గులు వేసిండ్రు. ముగ్గు వేయడం అనేది ఇంపార్టెంటు, అందులో ఫస్టా సెకండా అనేది పక్కన పెట్టాలి. ఏదైనా కూడా గేమ్ ఆడేటప్పుడు గెలుపు ఓటములు సహజం, కానీ తప్పకుండా వారిని ఎవరినో ఒకరిని మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమంలో థీమ్ ఏంటిది, స్వతంత్ర వజ్రోత్సవం, స్వతంత్రం వచ్చిన రోజును ఆ యొక్క ఏ విధంగా మనం ఆ యొక్క ముగ్గులలో మనం ఆ థీమ్ను గుర్తించి ఆ విధంగా కొంతమందిని ఇక్కడున్న వేదికపై ఉన్న అతిథులందరూ కూడా గుర్తించడం జరిగింది. కానీ మీరందరూ కూడా పాల్గొనడం నేను మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీరందరూ కూడా ఇంత ఎండకు ఇచ్చేసి పాల్గొనడమే గొప్ప విషయంగా మీ అందరూ కూడా విజేతలే అని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా ఆనంద నిలయంలో ఉన్న పిల్లలు కూడా ఓన్లీ వాళ్ళు చదువుకోవడమా లేకపోతే ఎవరు లేదని బాధపడద్దు. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు అనాథాశ్రమంలో వృద్ధాశ్రమంలో ఈ విధంగా పనులు వంచమన్నారు. ఎందుకనంటే ఇంట్లో ఉన్న వారికి 4-5 ఉంటారు, కాకపోతే మీ అందరు ఒక దగ్గర ఉన్నప్పుడు మీతో పాటు మీ సహచరంగా ఎవరున్నారో వారు అదేవిధంగా జిల్లాలో ఉన్న మేమందరం కూడా మీకు అండగా ధైర్యంగా ఉంటామని ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం. మీరు కూడా విచ్చేసినందుకు మీకు ప్రత్యేకంగా ఆశీస్సులు శుభాభి వందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు విజేత